మీడియా మిత్రులకు నమస్కారం నిన్న కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూచన ఎన్నికల అధికారులకు చేయడం జరిగింది నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందు రెండు తారీఖు మూడు తారీఖు లోపలనే నగదు బదిలీ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తక్షణమే వాళ్ళని బదిలీ చేసి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించడం అని రెండో సూచన చేయడం జరిగింది మూడవది రిటైర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళ బంధువులందరినీ కూడా ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి పదవులల్లో నియమించి వాళ్ళను ఒక ప్రైవేట్ ఆర్మీ కింద వాడుకొని పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్లను వినియోగిస్తున్నారు కాబట్టి రిటైర్డ్ అధికారులందరినీ తక్షణమే ఎన్నికల అధికారులు తొలగించాల్సిందిగా పేర్లు చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు వేణుగోపాలరావు గారు నర్సింగ్ రావు గారు రాధాకిషన్ రావు గారు జగన్మోహన్ రావు గారు ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు వీళ్ళందరూ కూడా నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీతబత్యాలతో నియమించి కాంగ్రెస్ పార్టీ మీద అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేస్ రంజను అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను ఏడెనిమిదేళ్ళ నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు వీళ్ళు వ్యాపారస్తులను సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీల్లేదు వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీలులేదు అని సోమేశ్ కుమార్ అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం పేజీలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తిగా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టీఆర్ఎస్కు ఎన్నికల నిర్వహణ టీంలాగా పనిచేస్తున్నారు వీళ్ళే కాకుండా చట్టవిరుద్ధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఆఫీసర్ అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈజ్ గెటింగ్ బెనిఫిట్ అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కార్డర్ అధికారిని సోమేష్ కుమార్ను కోర్తే తొలగించింది ఇప్పుడు అంజనే కుమార్ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినము మేము తొలగించమని స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్లో ఉండి పూర్తిగా టిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు వాళ్ళిద్దరినీ బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి సరైన విధి విధానాలు పాటించకుండా ఎనిమిది సంవత్సరాల నుంచి రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి టీఆర్ఎస్కు ఎన్నికల నిధులను సమకూర్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేసి అందులో నుంచి సొమ్ములు దండుకుంటున్నారు కాబట్టి రామకృష్ణారావు గారిని తక్షణమే అక్కడి నుంచి తొలగించమని మేము చెప్పినాం మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం టీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు చూసిన రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటున్నారు మేము ఆపమంటలేము నవంబర్ రెండు తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం నవంబర్ మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు లక్ష్మి కావచ్చు షాది ముబారక్ కావచ్చు గృహ లక్ష్మి కావచ్చు బీసీ బంధు కావచ్చు వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ రెండు తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణమే నవంబర్ రెండు తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా చెల్లింపులు జరగాలి ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు చేయకపోతే ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డది వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయిందనుకోండి సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు కేసీఆర్ మాయలో ఎవరు పడరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయ మాటలు చూసినాం హుజురాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి బంద్ రాసుకొచ్చారు ఎంతమందికి విడుదల జరిగినాయి ఆలేరు నియోజకవర్గంలో ఊరినే దత్తత తీసుకున్నాడు దళిత బంధుందికి ఊరు ఊరంతా సక్కేస్తా ఉన్ని కూలగొట్టి నాకు ఎక్కడ పోయినావు మా వెంకటరెడ్డి గారు చెప్ వాసాలపల్లి ఆ పరిస్థితి ఏందో చిన్నముల్కనూరు అని కరీంనగర్లో ఉస్నాబాద్లో దత్తం తీసుకున్న గ్రామం ఉంది పదేళ్ళ నుంచి పూర్తి కాలే సో కేసీఆర్ అనేవాడు ఏ మాట చెప్పినా అది అమలు చేయడు ఇన్నాళ్ళు ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేము ఏదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ను కాపాడలేవు ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు లేదో చర్యకు పాల్పడ్డాయి బాంబులు పెట్టిండ్రు పెద్ద శబ్దం వచ్చింది పేలిపోయింది అక్కడ అందుకే అవి కుంగిపోయినాయి అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకే ఊరుతాయి భూమిలోకి కుంగిపోదు ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్నాం కూడా తెలుసు దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా ఏమైనా డెటనేటర్లు పెట్టినా ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలుస్తే అసాంఘిక శక్తులు ఏదైనా పేల్స్ పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి భూమిలోకి కుంగదు భూమి మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యల మధ్యలో గ్యాప్లు ఉంటాయి సో ప్రెజర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెజర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది దాంతో అవి కుంగిపోయినాయి దీది నిర్మాణ లోపము సాయిల్ టెస్ట్ చేయాలి మనం చిన్న ఇల్లు కట్టుకుంటా కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపెంతుందో ల్యాబ్కు పంపించేసి ఎక్కడ ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం ఇంత పెద్ద ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్లతో కట్టే కాళేశ్వరం వెయ్యేళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం ప్రాంతం అపారమైన బొగ్గుగనులునే అసలు అపారమైన బొగ్గు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తిబడి మీద మీద గాల్లో మేడలు కట్టినట్టు కా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్టు చేయకుండా ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తివాడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి వస్తే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఇలా మేడిగడ్డ కాదు కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టుల వల్ల ఈ తప్పుడు నిర్ణయాల వల్ల అందుకే తెలంగాణ ప్రజలకు ఓటర్లకి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము సంక్షేమాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని పేదలకు దరి చేర్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది రైతు బంధు దళిత బంధు బీసీ బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇతర పథకాలన్నింటిని కూడా నవంబర్ రెండు తారీఖు లోపలనే లబ్ధిదారుల ఖాతాలలో నూటికి నూరు శాతం నగదు బదిలీ చేయాలి ఇది నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా సెంట్రల్ ఫస్ట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం పరిశీలించారు ఏం నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట ఏంది నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు లాలూచి అంటే మీకు ప్రొటెక్షన్ అని ఇచ్చిండు కాబట్టి మీరు కూడా కేసీఆర్ అవినీతిని కప్పిపుస్తు కేంద్రం నుంచి జలవనరుల శాఖ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి నివేదిక తయారు చేసినప్పుడు నివేదికను బహిరంగపరచడానికి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది అంటే ఈ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చిన తర్వాత అది సిబిఐని విచారణ చేయమని అడగాలన్న సెంట్రల్ విజిలెన్స్ నివేదిక అడగాలనా లేకపోతే డైరెక్ట్గా క్రిమినల్ కేసు ఫైల్ చేసి అరెస్టు చేసి విచారణ అనే దాని మీద స్పష్టంగా సాంకేతిక నిపుణులతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది ఈసీ చెప్పిండన్సీ చెప్పిండా మురళీధరరావు ఎవరా మురళీధరరావు రావు ఎన్నేళ్ళ కింద రిటైర్ అయిడు ఎందు పదవిలో కొనసాగుతున్నాడు కేసీఆర్కి ఆయనకున్న ఏంది ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నదే అట్లాంటి దోపిడీకి పాల్పడడానికి ఈఎన్సీ మురళీధర రావు ఆరేళ్ళ కింద రిటైర్ అయిండు రిటైర్ అయిన అధికారిని పెట్టి ఈ వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నాడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అంట సో పన్నెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన అధికారి అంత కీలకమైన బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళ సంఘ నాయకుడిని కాపాడుకోకపోతే లేకపోతే ప్రజల సొమ్ములను కాపాడతాడా ఈఎన్సీ మురళీధర రావు సేఫ్టీ అధికారుల కంటే ముందే ఈయన ముందుకు వచ్చే పత్రికా ప్రకటన చేసిండే ఏం జరుగుతుంది కింద ఇసుక కొట్టుకపోతుందా కొట్టుకపోదా అని అంచనా వేయాల్సిన అవసరం లేదా మనం ఇల్లు కడితే ఉంటుందా కుంగుతుందా అనేది మనం అంచనా వేసుకోమా ఆర్కిటెక్ట్ని ఎందుకు పెట్టుకుంటాం సీడీపీఓ సెంట్రల్ డిజైన్స్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఈఎన్సీలు అందరు కూర్చొని ఏ ప్రాజెక్ట్ అయినా కట్టాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ డ్రాయింగ్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినాకనే కట్టాలి మరి ఇమ్మీడియట్గా అది అప్రూవల్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయండి ఎవరు అడ్డుకుంటున్నారు అనేది అదే వాళ్ళు ఒక రకంగా మావోయిస్టుల మీద నెట్టేసి తప్పించుకుందామని సాంకేతికంగా ఇంకొక ఈ ఇసుక ఇసుక కొట్టుకపోతే ప్రాజెక్టు కుంగిపోతుంది అని అంటే ఎంత నాణ్యత లోపం ఉందో ఈఎన్సి గారే చెప్పకనే చెప్తున్నాడు ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుడు మాటలు చెప్తుండ్రు అందుకే క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేస్తే కానీ ఇట్లా మాట్లాడేటోళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే తప్ప నిజాలు బయటికి రావు ఇప్పుడు దాని రిపేర్ ఏం చేస్తాడు రినోవేషన్ ఏం చేస్తాడు అనేది సెకండరీ జరిగిన తప్పిదానికి శిక్ష ఎవరికి నేరం చేసింది ఎవరు శిక్షించాల్సింది ఎవరిని ఫస్ట్ ఇది నిర్ధారించండి తర్వాత రిపేర్స్ రినోవేషన్ రిస్టరేషన్ అనేది మళ్ళీ చూద్దాం కేంద్రం అనేది ప్రొటెక్షన్ అని తీసుకుంది కదా నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఎప్పుడు చెప్పిన మీరు లేరు కేసీఆర్ సంపాదించిన అగ్ర సంపాదనలో ఢిల్లీకి కపం కడుతున్నాడు ఒకప్పుడు సుల్తాన్లు ఉన్నప్పుడు సామంతులందరూ అందరు కూడా సుల్తాన్ కట్టేటోళ్ళు కప్పము సో తెలంగాణ సామంతుడు ఢిల్లీలో ఉన్న చక్రవర్తికి కప్పం కడుతున్నాడు అందుకే వాళ్ళు ఏమంటలేదు ఆడలేదు కదా అని ఒకప్పుడు నిజాం దగ్గర కాశీంబ్రిడ్జి ఉండేటోడు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడానికి ఇప్పుడు మోడీ దగ్గర కేసీఆర్ ఉన్నాడు వసూలు చేసి ఇలా కప్పం కట్టడానికి ఇక నివేదికనే బయటికి రాలే ఎవరి మీద కేసులు పెట్టలేదు కాబట్టి ముందు చెప్దాం